దోచుకున్నటువంటి ఇటువంటి రాష్ట్రంలో ఏం పాలన జరుగుతుంది, ఏమి అధికారాలు జరుగుతున్నాయి? యూనియన్ అనేది ఒకవేళ రాంగ్ అయి ఉంటే అధికారులు బయటకు వచ్చి మాట్లాడిపించు, నువ్వు మీడియా పెట్టేసి మేమే లాక్ చేస్తున్నావు అని చెప్పేసి అధికారులు ప్రెస్ మీటింగ్ మాట్లాడిపియమనండి. ఈ రోజు నేను కోరుకుంటున్నాను, నేను అంటున్నాను, ఒక్క వ్యక్తి మెకానిక్ ఉన్నా గానీ 50 మందిలో రన్ చేసి బయటికి పంపించాలి. నేను ఎక్కడ ఉన్నారు స్టాఫ్ ఎలా ఉన్నారు? 20 మంది షార్టేజ్ డిపోలో ఉంటే ఆ 20 మందిని ఉన్న వాళ్ళ మీదనే ప్రెషర్ వేస్తారు, డబుల్ డ్యూటీకి వస్తావా రావా, లేకపోతే నేను సస్పెండ్ చేస్తాను, నేను లీవ్ వేస్తాను, నేను ఆబ్సెంట్ చేస్తాను. బెదిరిస్తున్నటువంటి సూపర్వైజర్లు కూడా హైయర్ అథారిటీ ద్వారా భయపడి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఈ రోజు ఆ మెంటల్ టెన్షన్ అంతా ఎవరు భరించాలి, ఎలా భరించాలి? మీకంటే డబ్బులు ఉంటాయి, మీరు అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని సైంటిస్టుల దగ్గర పోతారు, అన్ని మానసిక శాస్త్రవేత్తలతో తీసుకుంటారు, పక్కనున్న దగ్గర తీసుకుంటారు, సలహాలు అన్ని దగ్గర తీసుకుంటారు. కామన్ మ్యాన్ కి ఎక్కడి నుంచి వచ్చింది? కామన్ మ్యాన్ కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయండి? ఎలా వస్తున్నాయి? ఎలా బ్రతకాలి? జర్నలిస్ట్ క్వశ్చన్స్ అడిగితే నువ్వు నోరు మూసుకొని నువ్వేనా జర్నలిస్ట్ అని అడుగుతావా? ఆయన ఎక్కడన్నా డౌట్ అడగడం తప్ప ఏం తప్ప చెప్పండి. నువ్వు నోరు మూతపడేటట్టు నీకు ఇళ్ల స్థలాలు ఇస్తాను, కూర్చో. ఏంటది అంటే యూనియన్ నాయకుడు అని తప్పు చేస్తే మా దగ్గరకు వచ్చి మాట్లాడు, ప్రజలలోకి వచ్చి మాట్లాడు. ఓట్లు వేసే నాడు ప్రజలలోకి వచ్చి ఏ విధంగా అయితే నువ్వు ఓటు అడిగి ఏమని అడిగారో ఎమ్మెల్యేలైనా సర్పంచ్లైనా కన్సర్నింగ్ ఎవరైతే అధికారులు, ఈ రోజు ప్రజలలోకి వచ్చి మాట్లాడమరండి. మేము వింటాం వాళ్ళ బాధ లేదో, మరి ఎందుకు ఈ విధంగా ప్రాణాలతో చెలగారాలాడుతున్నారు? 81-90% నేను చెప్తున్నాను, బీబీ షుగర్లు 90% వర్కర్లకు ఉన్నాయి. నీకు కావాలంటే మెడికల్ టెస్ట్ చేయించు. వాళ్ళకి బీబీ షుగర్లు ఎందుకు వచ్చినాయి, ఏమిటికి వచ్చినాయి? వాళ్ళ బాధలు వాళ్ళు భరించలేక కాదు, కన్సర్నింగ్ అధికారులు ఉన్నటువంటి మెంటల్ స్ట్రెస్ భరించలేక వాళ్ళకి బీబీ షుగర్లు వస్తున్నాయి. ఏ విధంగా లీడ్ చేయాలో తెలవలేక వాళ్ళు డ్యూటీలు వేసుకుని ఎలా భరించాలో తెలవక ఆ స్ట్రెస్ అంతా ఎక్కువైపోయి మెంటల్ స్ట్రెస్ తయారైపోయి బీబీ షుగర్లతో ఒక్కొక్కరు ఉద్యోగాలు చేస్తారు. అయినప్పటికీ అసలు ఆర్టీసీలో ఏ ఏజ్ గల్ వాళ్ళు ఉన్నారు నీకు? ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారండి? ఏబో 45 ఏజ్ ఉన్నటువంటి వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళకి ఎలా లీడ్ చేసుకోవడం తెలుస్తుందండి? నీకు రోజు వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, నీ డిపోను రన్ చేస్తున్నారు. అసలు ఒక కలెక్టర్ అన్నారు ఆర్టీసీ డ్రైవర్ కి పాదాభివందనం చెయ్యొచ్చు, 35 లక్షలు 35 వేలు కిలోమీటర్లు తిప్పినా ఒక్క యాక్సిడెంట్ కూడా చేయనటువంటి డ్రైవర్లు ఉన్నారు ఈ సంస్థలో. ఎట్లా మర్చిపోతున్నారు రాష్ట్రం అంతా ఈ రోజు ప్రజలు ఎలా మర్చిపోతున్నారు? ఏం మానవ ఓటు వేయడం అనేది మానవ హక్కు కాదా? డబ్బుకు అమ్ముడు పడిపోయి ఈ రాష్ట్ర ప్రజలు కూడా అసలు ఏం పట్టించుకోని కాడికి అయిపోతుంది. ఏమిచ్చారండి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ? ఎక్కడిచ్చాడు? ఏం ఉద్యోగులు? ఈ పిల్ల 7th క్లాస్ అంట, ఈ అమ్మాయి 3rd క్లాస్, ఆ అబ్బాయి చిన్న పిల్లడు, ఎట్లా బతుకుతారండి? ముసలాలకు 2000 ఇచ్చేసి రైతు బంధకి 4000 ఇవ్వగానే నోరు మూసుకుంటారా? ఇంకా రాష్ట్రం అదేనా? ఇక స్టూడెంట్స్ లేరా? లక్షల ఉద్యోగాలు లేవా? ఆల్ డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి, ఫిల్అప్ చేయమనండి. మా సంస్థలో కూడా 1000 వేకెన్సీస్ ఉన్నాయి, ఫిల్అప్ చేయమనండి. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్. ఎందుకు రిక్వైర్మెంట్ ఉండదు? ఉన్నాడు ఎట్లా పని చేస్తాడు? సూపర్వైజర్ 5 ఉండే దగ్గర ఒక్కరితో ఇద్దరితో రన్ చేస్తున్నారు, ఎట్లా చేస్తారు? మరి చెయ్యాలి, లాస్ట్ ఇయర్ ఇంత ఫలితాలు వచ్చినాయి, ఇప్పుడు చేయాలి. ఏ నుంచి వస్తాయండి? ఒక్కని బాగా ఇద్దరం చేస్తారా? ఒక్కరిది ఇద్దరు తిండి ఒక్కడే తింటాడా ఎవరన్నా? ఇవన్నీ ఎవరు అడగాలి? కామన్ మ్యాన్స్ ఎందుకు అడుగుతున్నావు? ఎవరు నోరెత్తితే వాళ్ళు నోరు మూపిస్తారా? ఏంది ఇదేనా ప్రజా వ్యవస్థ? ఒక సీఎం కేసీఆర్ కు మాట్లాడే విధానం ఇదేనా? మాట్లాడమండి, ప్రజలకు వచ్చి మాట్లాడమనండి. అక్కడెక్కడో నిన్న హుజూర్ నగర్ లో గెలవగానే హుజూర్ నగర్ ఎందుకు గెలిచింది? ఆయన వల్ల కాదు, ఏ కామన్ మ్యాన్ అయినా ఏ పీపుల్స్ అయినా ఏం ఆలోచిస్తారు? రాష్ట్రం మొత్తం ఒకటే తెలంగాణ ఉంది, సో ఆయన మాట వింటే మనకు కూడా ఏమైనా వస్తుందిరేమో అని చెప్పి అసలు ఏం తెలియని ప్రజలు ఓట్లు వేశారు తప్పించి నీ యొక్క నిజమైన పాలన తెలియక కాదు. ఎవరిని భయపెట్టిస్తున్నారండి? ఎందుకు మన ఇండియా అనేది బ్రిటిష్ నుంచి ఎందుకు మన స్వేచ్ఛ మనం కాపాడుకోవడం కాదు, స్వాతంత్రం తెచ్చుకుంది. ఎందుకు తెచ్చుకున్నాం? ఈ బానిస భక్తుల కోసం మేము ఇంతగానం తెచ్చుకుంది. ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోయాము? వాళ్ళల్లో బానిస బతుకులు ఉన్నాయని మన మీద పడి చస్తున్నారని చెప్పేసే కదా మనం బానిస బతుకులని వాళ్ళ కానించి విడిపోయింది. నిన్నే దేవుడు అనుకుని నిన్ను గద్ద ఎక్కించినప్పుడు మేమందరం నీకు ఇప్పుడు ఎట్లా కనబడుతున్నాం? ఎట్లా కనబడుతున్నాం? వీటికి ఆన్సర్లు కావాలి. ఎవరు చెప్తారు? నిన్నే అడుగుతున్నాను, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడుగుతున్నా. ప్రతి ఒక్క అసలు ప్రజల నుంచి అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పవరండి సీఎం గారిని. పోలీస్ వాళ్ళు ఏమిటికున్నారు? దేశ రక్షణకున్నారా? రాష్ట్ర రక్షణకున్నారా? లేకపోతే కేసీఆర్ చెప్పేటువంటి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏ పని చెప్తే ఆ పని చేయాలని ఎగ్జామ్ రాశాడా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక సిఐఎస్ఐ వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు? ఏం చదువుకున్నారు?
ముఖ్యమంత్రి గారి కోసమైనా రాసుకుంది వాళ్ళ ఎగ్జామ్స్. ఎందుకు మాట్లాడతలేరు? ఎవరి కోసము? ఎక్కడన్నా అఘాయిత్యాలు, ఎక్కడైనా అరాచకాలు జరిగితే దాన్ని కాపాడడానికి మన యొక్క పోలీస్ బందోబస్తు ఉంది. ఇక్కడ ఏ అరాచకం జరుగుతుంది అని చెప్పి మీరు మాకు బందోబస్తులు ఉన్నారు. ఏ అరాచకాలు జరుగుతున్నాయి? మేము ఏమని బాధిస్తున్నాం? నడిచే బస్సుల్ని సామరస్యంగా నడిపిస్తున్నాం. అవును, ఇవాళ నా పక్క రాష్ట్ర వాడు 70,000 80,000 ఉద్యోగం అని మాట్లాడుతున్నాడు. ఎవరికి ఉన్నాయండి 50,000? నేను బీటెక్ మెకానికల్ సూపర్వైజర్ కేటగిరీ, నాకే ఇంతవరకు 27,000 జీతం వస్తుంది. నాది నాదే నా బేసిక్ 40,000. నా వర్కర్లు అడుగుతారు, ఏం మేడం మీకు కూడా ఇంత లేదా జీతం అని అడుగుతారు. లేదండి అని చెప్తాను నేను. వాళ్ళకి రిటైర్మెంట్ దానికి మా డాడీ మెకానికల్, మెకానిక్ ఆర్టీసీ మెకానిక్, ఆయన రిటైర్మెంట్ వరకు కూడా ఆయనకి 50,000 లేదండి. ఇది తీసుకోమనండి. ప్లేస్ స్లిప్పులు ఆయనే కదా ప్రింట్ చేస్తే, అధికారులు ప్రింట్ చేస్తారు కదా. ఫస్ట్ మా అధికారులు బయటికి రావాలి, మా డిఎం డివిఎం ఆర్ఎం లో ఆన్సర్లు చెప్పాలి. తిప్పి తిప్పి కొడితే 1200 లేరండి. ఇన్ని వేల మంది ప్రజల కోసం 1200 ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు వాళ్ళు? వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్ అంతా మేము పాటిస్తాము. ఇన్ని నడపాలి బస్సులు, ఇంత రావాలి ఈపీకే అంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి నైట్ వరకు 24 అవర్స్ వర్క్ చేస్తాం మేము ఆర్టీసీలో సూపర్వైజర్ కేటగిరీ. ఏ నైట్ ఫోన్ వచ్చినా వెళ్తాము, ఏ ఫీల్డ్ లో ఫోన్ వచ్చినా వెళ్తాము. ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? ఎవరు ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి? ఇట్లాంటి పరిస్థితులు ఏంది? ఎవరి మనసుకి ఎవరు ఎంతవరకు? నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసు అని బందోబస్తు పెడుతున్నాము. ఈ వీక్ ఉన్న వాళ్ళని వాళ్ళ డ్రైవర్ చూడండి, అతనికి ఏ బీపీ లేదంట బాబా, ఏ షుగర్ లేదంట. నిన్న మాట్లాడిన కేసీఆర్ గారి మాటల వల్లనే అసలు నేను ఇంత చదువుకున్నదని నాకేమ అసలు ఐబత్ అయిపోయింది. నేను ఆశ్చర్యమే అనుకున్నా, నా వర్కర్ ఏమైపోతాడో, నా వర్కర్ ఈ మాటలు వింటే ఏమైపోతాడో అన్న అనుకున్నట్టే రాత్రికి రాత్రికే డ్రైవర్ గారు అతను మార్నింగ్ పూట 5:30 హార్ట్ స్ట్రోక్, నిన్న న్యూస్ చూసిన కాంచి ఎలాగో ఉంది ఎలాగో ఉంది అంటే ఈ రోజు పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చేసరికి 5:30 హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. ఈ రోజు చాలా మంది నేను చెప్తున్నాను కదా అవుతారు, ఎందుకంటే 90% మంది డ్రైవర్ కండక్టర్ బీపీ షుగర్ లతోటే ఉన్నారు. మా తానాగలో మా కన్సర్నింగ్ హాస్పిటల్ డ్రైవర్ డాక్టర్స్ ని అడగండి. ఏ మనిషి అయినా స్ట్రెస్ భరించలేనప్పుడు వచ్చేటువంటి రోగము బీపీ షుగరే. నీ డబ్బులు ఉన్నాడు, డబ్బుని రాష్ట్రాన్ని ఏలుకుంటున్నారు, డబ్బులు లేని పరిస్థితి ఏది? ఎందుకు ఈ వ్యవస్థ? ఎందుకు ఇదేనా మేము కొనుక్కున్న బంగారు తెలంగాణ? ఇదేనా ఈ రోజు అసలు ఆన్సర్ చెప్పమనండి మిమ్మల్ని. మీ జర్నలిస్టులు అయినా ఎవరైనా ఎవరు చెప్తారు ఆయనకు ఆన్సర్ చెప్పండి. ఇన్ని వేల మంది ప్రజలకు ఆన్సర్లు చెప్పమని చెప్పండి. మీ వేరి కోరి పోట్లాడి ఇంత ఘనంగా తెలంగాణ కావాలి, మా ఉద్యోగాలు మాకుండాలి, మాకు వస్తే కనీసం మేమైనా 3 పూటలు అన్నం తినగలుగుతామేమో అనుకుంటున్నాం. ఈ రోజు మీరు వెళ్ళండి, లైవ్ పెట్టండి, ఏ గ్రామీణ ప్రాంతాలలో ఒక్కొక్కరు 3 పూటలు అన్నం మంచి తినగలుగుతున్నారు, కనీసం పప్పుతోటన్నా తినగలుగుతున్నారా? ఏం మిగులుతున్నా, ఏది ఎక్కడ మిగలట్లేదు. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు, మీరు అంత తెలివిగల్లోలు, రాష్ట్ర అరేరేటోళ్ళు, మీరు 50,000 మంది కుటుంబాలలో ఇంకో 2 లక్షల మంది జనాలు ఓట్లు పడితేనే మీరు గెలిచారు. ఒక హ్యూమానిటీ తోటి, ఒక మానవత్వం తోటి ఎన్నో వేల మంది ఈ ఇక్కడ త్యాగాలు చేస్తేనే ఈ తెలంగాణ వచ్చింది. ఫస్ట్ భారతీయ సంస్కృతి కూడా ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎంతో మంది త్యాగాలు చేశాము. మీరు అది గుర్తుంచుకోండి. మీకు యూనియన్ నచ్చట్లేదు, యూనియన్ వల్ల వస్తుందంటే లెక్కలు పత్రాలు చూపియండి మాకు, మాకు ఆన్సర్ చెప్పండి. దీనికి సరి అయిన పరిష్కారం వితిన్ ది 2-3 డేస్ లలో మాకు చూపించండి, మాకు చూపించండి. మా వ్యవస్థ ఒకవేళ మేమే లాస్ట్ లో నడుపుతున్నామని నిజంగా అధికారులే గానీ ఎవరైనా అంటే మేమే ముందుండి మా వ్యవస్థను మేము బాగుపరచుకుంటామని కూడా నేను చెప్తున్నాను నేను. కాబట్టి ఈ పిల్లలకు కూడా ఇప్పటికి 10 మంది దాకా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు ఈ ఆర్టీసీలో. 13 మంది. Subscribe us and press the bell icon for more interesting updates.